హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అర్బన్ టేల్స్. ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ ఎంతో కారం కారంగా పుల్ల పుల్లగా ఉండే మామిడికాయ పచ్చడి. ఫస్ట్ ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని ధనియాలు, ఆవాలు, మెంతులు అండ్ జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం ఇంగువ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీలోకి తీసుకోవాలి. అవి డ్రై అయిన తర్వాతనే ఇందులోకి క్రిస్టల్ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పచ్చి మామిడికాయని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోక్కర్లేదు, ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పోపు కోసం ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిర్చి, జీరా అండ్ మినపప్పు అండ్ శనగపప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయల్ని దంచి ఇందులోకి వేసుకోవాలి. ఇలా వెల్లుల్లిపాయల్ని దంచడం వల్ల వాటికి ఉన్న ఫ్లేవర్ అనేది బయటకు వచ్చి చాలా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఇందులో వేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేయక్కర్లేదు, స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్, పచ్చడి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఒక 4 to 5 days వరకు నిల్వ ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.